పైన బొంకల కిరణ్ గెలిచే అవకాశం ఉందండి. గతంలో అతనికి సపోర్ట్ చేసే అభ్యర్థి గతంలో నిడమానూరు గ్రామానికి సర్పంచ్గా చేశాడు. కానీ నిడమానూరు సమస్యలు ఇదే రామనగర్లో ఒక సీసీ రోడ్డు కూడా వేయలేదు. మంచినీటి సమస్య విపరీతంగా ఉంది, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. మంచినీటి సమస్య అంటే ఎప్పటియో లైన్లు అండి, వాటినన్నింటినీ ఆధునీకరణ చేయడంలో మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు జగన్ గారి పథకాలు గెలిపించబోతున్నాయి అనుకోవచ్చా? మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే ఈ రోజున మేము రెండు వర్గాలైనా సరే మేము గెలుస్తాము అనడానికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతోనే మేము గెలుస్తామని దృఢంగా పనిచేసిన వాళ్ళకి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. కిరణ్ కుమార్, పైడి ముక్కల కిరణ్ కుమార్, ఎందుకంటే మొట్టమొదటి నుంచి పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్లే పనిచేశారు. ఇవాళ అధికార వైఎస్ఆర్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని పెట్టారు, అందువల్ల అతనికి ఆ ప్రిఫరెన్స్. ప్రెసిడెంట్ గెలవలేదు, అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళు పోటీ వేరే ఉన్నారు, వాళ్ళు లేరు ఇప్పుడు. సరిగ్గా చేయలేదంటారా? ఇక్కడ చేయలేదనే కదా వాళ్ళని ఇది చేసింది. అంతకుముందు తెలుగుదేశం ప్రెసిడెంట్ చేశాడు, ఆయన పోటీ చేయట్లా. టీడీపీ జనసేన ఇక్కడ వచ్చే అవకాశం లేదా? లేదు, ఇక్కడ లేదు. ఈయన జగన్ పెట్టిన పథకాలు గెలిపిస్తాయి అనుకుంటున్నారా? జగన్ పెట్టిన పథకాలు అవన్నీ జనంలోకి వెళ్ళినాయి, వాటి వల్ల గెలుస్తారని. పేదలందరూ చేరుతున్నాయా పథకాలన్నీ? పేదలకు చేరుతున్నాయి. ఏపీలో మొత్తానికి ఎంతవరకు గెలవచ్చు అనుకుంటున్నారు? ఏపీలో మొత్తానికి ఎక్కువ పర్సంటేజీ వైసీపీకే ఉంది. అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 70% పైన ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.